చుట్టూ ఎటు చూసినా సముద్రం లాంటి ఎడారి. బయటకెళ్ళి హల్లెలూయ అనడానికి అవకాశం లేని గురు జీవితం. కాల పరిణామంలో భూగర్భంలో కలిసిపోయిన చర్చిలో ఎన్ని ప్రతికూలతలను మన క్రీస్తు గురించి చెప్పాలన్న ఒకే ఒక తపన ఓ గురువును నడిపించింది. మనం సరిగా పేరు కూడా వినని దేశమైన తునీషియాకు చర్చి తరపున టీమే నుంచి మొట్టమొదటి గురువుగా అక్కడ అడుగుపెట్టారు. 1% పదోవంతు కూడా క్రైస్తవులు లేని ఆ అరబ్ దేశంలో తన గదే దేవాలయంలా మారింది. సువార్తను చెప్పలేని ఆంక్షల నడుమ తన నడవడిక ద్వారా క్రీస్తును పరిచయం చేస్తున్నాడు ది రియల్ మిషనరీ ఫాదర్ ఆనంద్ తాల్లూరి. ఫాదర్ గుడ్ ఈవినింగ్, బాగున్నారా? గుడ్ ఈవినింగ్, బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మొత్తానికి మీరు మా ఇండియా నుంచి అయితే వెళ్ళారు, కానీ మా ఇండియా పర్సన్ లాగా అసలు కనిపించట్లేదు. సో ముందుగా అన్నిటికంటే ముందు నేను మీ అటైర్ గురించి అడగాలనుకుంటున్నా. ఏ విధంగా చూడాలి మిమ్మల్ని? ఏ విధంగా అంటే ఫాదర్ ఆనంద్, ఆనంద్ అంటే మేము మిషనరీ. అప్పుడు క్లాసికల్ మిషనరీస్ ఒక గడ్డ పెట్టేవాళ్ళు, కానీ నేను ఆ తరపు పెట్టలేదు. కాకపోతే 2-3 ఇయర్స్ నుంచి నేను గడ్డ పెంచుతున్నాను అన్నమాట. నేను సెయింట్ ఆంటోనీ గురించి ఒకటి విన్నాను, అది కరెక్ట్ కాదో మరి నాకు తెలియదు, కరెక్ట్ చేయండి. సెయింట్ ఆంటోనీకి ఇక్కడ జుట్టు లేనట్టుగా కనిపిస్తుంది. సో కొంతమంది ఏమంటారంటే అతను ఏదో క్యాప్ పెట్టుకున్నారంటారు, కొంతమంది ఏంటంటే ఇట్లా అందంగా కనిపించకూడదు అని చెప్పేసి ఆ జుట్టును అక్కడ తీసేశారు అని అంటారు, ఏది వాస్తవం? నో, అంటే ఇది సెయింట్ ఆంటోనీ కాదు, ఆల్ ప్రీస్ట్ ఆన్ ద కన్సెక్రేటెడ్ అందరు పాత వాటికన్ 2 ముందు కంపల్సరీగా ఇక్కడ కట్ చేసేవాళ్ళు. ఆర్డర్స్ ఆర్డర్స్ కి అడ్మిట్ అయినప్పుడు, ఇప్పుడు ఆర్డర్స్ లేవు, మైనర్ ఆర్డర్స్ మన చర్చ్ లో ఇప్పుడు లేవు. మీ ఇంటర్వ్యూని సులభతరం చేయడానికి నేను మొత్తం ఒక 4 భాగాలుగా దీన్ని విభజించా, మీకు ముందే చెప్తే సో మీరు కూడా ఒక రఫ్ ఐడియా కలిగి ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి కంప్లీట్ గా మీ పర్సనల్ విషయాలు ఉంటాయి, సెకండ్ వచ్చేసి కాంగ్రిగేషనల్, సో కాంగ్రిగేషన్ గురించి, 3 మీ మిషన్ గురించి, 4 కొన్ని స్పిరిచువల్ డౌట్స్ కావచ్చు, స్పిరిచువల్ క్వశ్చన్స్. సో ఇది 4 పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ లో ఎంటర్ అవుతున్నాము పర్సనల్. సో ఈ పర్సనల్ లో మీ గురించి నాకైతే తెలియదు యాక్చువల్ గా. సో ఓకే, మీరు కాంగ్రిగేషన్ లో ఉన్నారు అంతవరకే తెలుసు, కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నాకు తెలియదు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా చెప్తారా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను పుట్టింది విజయవాడలో, లబ్బిపేట, జరిగింది కానూరులో. కానీ మా పేరెంట్స్ మాత్రం వాళ్ళు ఏలూరు నుంచి. మా నాన్నగారు హీ వాజ్ ఎ ట్రైన్ క్యాటకిస్ట్ ఇన్ మై విజయవాడ డయాసిస్ లో. ఇప్పుడు ఆ క్యాటకిస్ట్ అలా లేరు. ఒకప్పుడు వాళ్ళకి మా విజయవాడ డయాసిస్ లో రీజనల్ ఫార్మిస్ట్ ఉండేది, వాళ్ళకి ఇస్ 3 ఇయర్స్ కోర్స్ ఫర్ ద క్యాటకిస్ట్. మా నాన్నగారు వాళ్ళు ఆ రోజుల్లో అది ఇట్స్ లైక్ ఏ వొకేషన్ ఫర్ దెమ్, అది ఒక దైవ గ్రూప్ లాగా. ఆ బిషప్ వాళ్ళే బిషప్ ఈస్ టు గివ్ ద ప్లేస్, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, నువ్వు ఆ ప్యారిష్ కొలు ఈ ప్యారిష్ కొలు అని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్. అప్పుడు బిషప్ గారు ఈ ట్రాన్స్ఫర్ టు విజయవాడ లబ్బిపేట్ లో, అక్కడే క్యాటరీ సెంటర్ మా నాన్నగారు 25 ఇయర్స్ యాజ్ క్యాటరీస్ట్ ఇది. సో మా పేరెంట్స్ నాకు తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఎక్కువ కాదు, మై ఫాదర్ వాజ్ మిషనరీ. నాకు వేదలాపక కోసం చాలా పనిచేసే వాళ్ళు మా అమ్మగారు మా నాన్నగారు. సో నేను మేము 5 మా ఇంట్లో, నేను లాస్ట్ వాడిని, చిన్న చెదరి వాడిని. మా నాన్నగారు కూడా చనిపోయి యాక్సిడెంట్ చనిపోయారు, అది కూడా చర్చ్ పనిలోనే, క్యాటరీ సెంటర్ పనిచేస్తూనే అదొక యాక్సిడెంట్ చనిపోయారు అన్నమాట. సో మా ఫ్యామిలీ వీఆర్ గ్రోన్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వెరీ క్యాథలిక్ ఫేత్ చాలా. అంటే నాన్నెప్పుడు చనిపోయారు ఫాదర్? 1998 లో సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ ఓపెన్ చేస్తున్నారు, అప్పుడు మన తెలుగు బైబిల్ ఫస్ట్ ఎడిషన్ వస్తున్నప్పుడు, ఫస్ట్ ఎడిషన్ తెలుగు బైబిల్, క్యాథలిక్ బైబిల్. సో ఆల్ బిషప్స్ అందరూ
సెయింట్ పీటర్స్కో కెథడ్రల్ వస్తున్నారు ఫర్ ఇనాగరేషన్ ఆఫ్ దిస్ న్యూ ఎడిషన్ దట్ లాంగ్ బైబుల్ 98. అప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. రేపు పొద్దున్న ఇనాగరేషన్ అయితే సో మా నాన్నగారు దాని పని మీద నైట్ వెళ్తుంటే రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు. సో హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ మమ్మల్ని చాలా క్యాథలిక్ ఫెయిత్ మమ్మల్ని బయట తీసుకొచ్చారు. అప్పుడు నాకు 13 సంవత్సరాలు నేను ఆల్రెడీ సెమినార్లో ఉన్నాను. అప్పటికే వెళ్ళిపోయారు అయితే. నేను 7th క్లాస్ తర్వాత సెమినరీ జాయిన్ అయ్యాను విజయవాడ డైసిస్. ఇప్పుడు ఆ సెమినరీ లేవు, అంటే ఆ వయసులో మనకు మెచ్యూరిటీ లేదు. ఫిజికల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు కూడా హౌ కెన్ వన్ పర్సన్ డిసర్న్ హిస్ వొకేషన్, ఎలా డిసైడ్ చేస్తారన్న విధంగా ఆ సెమినరీ తీస్తారు. కానీ తరతరాల నుంచి మా విజయవాడ డైసిస్ లో ఫాదర్స్ ని ట్రైన్ చేసింది, ఫార్మేషన్ చేసింది. మా అదొక ఫీమేల్ ఫాదర్ స్టార్ట్ చేశారు ఆ సెమినరీ మా సభ వాళ్ళు. కాబట్టి నేను 7th క్లాస్ తర్వాత సెమినరీకి విజయవాడ డైసిస్ కి వెళ్ళాను. తర్వాత 6 ఇయర్స్ నేను విజయవాడ డైసిస్ లో సెమినరీ 7th నుంచి ఇంటర్మీడియట్ వరకు, తర్వాత నేను పీఎంఏ సభకి ఎంటర్ అయ్యాను. సో మీ చైల్డ్హుడ్ స్టడీ అంతా కూడా ఇక్కడ విజయవాడలోనే సాగిందా మొత్తం? నేను 3rd క్లాస్ వరకు నేను రద్దీపేటలో చదివాను. తర్వాత 4th నుంచి 7th వరకు గవర్నమెంట్ స్కూల్ కానూరులో, మా నాన్నగారు నాప్పుడు అక్కడ షిఫ్ట్ అయ్యాము కానూరుకి. నేను 7th వరకు గవర్నమెంట్ స్కూల్, ఫ్రమ్ 7th టు ఇంటర్మీడియట్ ఇంక నేను ఆల్రెడీ సెమినర్ ఉన్నాను కాబట్టి సెయింట్ డాన్స్ స్కూల్. ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఐ నీడ్ టు జంప్ టు ఇంగ్లీష్ మీడియం అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే 7th క్లాస్ లో ఎంటర్ అయ్యాలంటే మీకు ఊహ తెలిసే టైంకే ఆల్మోస్ట్ సెమినరీలోకి వచ్చేసారు. నాన్నగారు పొద్దున 6 గంటలకు చర్చ్కి వెళ్ళేవాళ్ళు, 5:30 వెళ్ళిపోయేవాళ్ళు బికాస్ బెల్ కొట్టాలి. 5:30 వెళ్ళి సాయంత్రం 6 గంటకి వచ్చేవాళ్ళు. మా అమ్మగారు ఎప్పుడు ప్రతిరోజు అంటే మంగళవారం సెయింట్ ఆంటోనీ అని, గురువారం బాలయేసు అని, శుక్రవారం దేవ హృదయం, శనివారం మరియ మాత. అలాగే మాకు చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో ఇది ఒక చాలా గట్టిగా ఉండేది ఈ విశ్వాసం, అలా పెంచారు మమ్మల్ని. కాబట్టి ఆటోమేటిక్ గా నేను నాకు చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళే గుర్తించారు నాలుగు వొకేషన్. వాళ్ళే చెప్పారు ఎందుకు వెళ్ళవు అంటే సరే వెళ్ళాను. సాధారణంగా ఏంటంటే ఇంట్లో చిన్న కొడుకు మీద ప్రేమ గారాభం చాలా ఎక్కువగా ఉంటది, సో తల్లి అయినా అవసరం అయితే పెద్ద కొడుకుని పంపిద్దాంలే అని అంటారు. సో మీ విషయంలో డైరెక్ట్ గా మిమ్మల్ని తోసేసారా? ఇప్పటికి కూడా నన్ను కొంగు చాటు కొడుకు అంటారు. నేను మా అమ్మగారికి ఇంట్లో నేను నన్ను బాగా గారాభం చేసేవాడిని. నేనంటే చాలా ఇష్టం మా అందరి మాన్యులందరికి చాలా ఇష్టం ఇప్పటికి కూడా. ఒకప్పుడు అనిపించింది ఒక ఎవరినైతే బాగా చూసుకుంటారో, ఎవరైతే గారాభం ఎక్కువ వాళ్ళని దేవుని దైవ సేవకు అర్పించడం చాలా నాకు తర్వాత అనిపించేది. వాళ్ళు చాలా త్యాగం చేశారు, ఎందుకంటే మిగతా మాటలు అందరూ బాగా ఇష్టం, చాలా ఇష్టం. మీరు ఫస్ట్ ఎప్పుడు ఫీల్ అయ్యారు నేను ఇట్లా సెమినరీకి వెళ్ళాలని? అంటే ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహమైనా మీకు కూడా ఏమన్నా అనిపించిందా? సో అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. నాకు సెమినరీ, నేను సెమినరీకి పోయింది 12 సంవత్సరాలకి. ఆ 12 సంవత్సరాల ముందు నాకు ఎన్నో ఎన్నో పునీతుల పుస్తకాలు చాలా అంటే చాలా చదివేవాడిని. మా నాన్న క్యాథలిక్ సెంటర్ లో పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ చాలా బుక్స్ ఉండే, క్యాథలిక్ సైన్స్ బుక్స్, కార్టూన్ బుక్స్, చాలా చాలా పుస్తకాలు చదివి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ 12 సంవత్సరాల వయసులోపు ఎన్ని పుస్తకాలు చదివా నాకు తెలియదు. చాలా చదివాను అనమాట, బైబుల్ గురించి కానీ సైన్స్ కానీ. ఇది మా అన్న వాళ్ళు, మా అక్క ఆల్రెడీ అప్పుడు కాన్వెంట్ లో ఉంది. ఇలాగ నేను డైవర్ సేవ్ చేయాలి, కాకపోతే డాక్టర్ కావాలనుకునేవాడిని. ఇప్పుడు ఒకసారి నేను బతాస్ పిల్లలు చిన్నప్పుడు ఆర్ట్స్, మన క్యాథలిక్ ఫ్యామిలీ కాబట్టి నాకు 6 సంవత్సరం ఉన్నప్పుడే మేము బతాస్ చేసేవాళ్ళం మా అన్నయ్య నేను అందరం. అప్పుడు ఒకసారి ఫాదర్ అడిగారు, నువ్వు మీ నాన్నగారిలో క్యాటకిస్ట్ అవుతావా, నాకు లాగా ఫాదర్ అవుతాను? ఒకసారి అక్కడ ఫాదర్ అడిగారు, లేదు మీట్లో ఫాదర్ అవుతాను అని చెప్పాను. నా దగ్గర అప్పుడు 6 సంవత్సరాలు అయి ఉండొచ్చింది, అప్పుడు ఇంకా లబ్బిపేటలో ఉన్నాను. అది నా బాగా గుర్తు ఆ విధంగా. అలాగా వాళ్ళు ఇండికేట్ చేశారు కానీ వెళ్ళాను ఎప్పుడు చెప్పలేదు. లైక్
ఎన్నికలు వచ్చేసినప్పుడు నేను సొంతగా వెళ్ళాను. తర్వాత నా వొకేషన్ మళ్ళీ మారింది, డయాసిసన్ వొకేషన్ నుంచి మిషనరీ వొకేషన్. మీకు బాగా నచ్చిన సెయింట్ ఎవరు, ఎందుకు? నా ఫేవరెట్ సెయింట్ సెయింట్ థెరీస్ ఆఫ్ లీజ్యూ, చిన్న థెరీస్ అన్నగారు, కార్మెలైట్ సెయింట్, నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆమె నేర్పించిన చిన్నత్వం, హ్యూమిలిటీ, ప్రేయర్ చేయడానికి పెద్ద మెథడాలజీ అక్కర్లేదు. ఆమె చెప్పిన ఆమె యొక్క స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్ఫాన్సీ స్పిరిచువాలిటీ, చిన్న పిల్లలా ఉండే అది దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేను ఒక లిఫ్ట్ తయారు చేస్తాను అని చెప్పింది అన్నమాట. సెకండ్ విభాగంలోకి వద్దాము, కాంగ్రిగేషన్. సో దీంట్లో అందరికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే టీమే ఆర్ పైప్? దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏమి లేదు అంటే ఇప్పుడు ఎందుకంటే అమెరికాలో వాళ్ళు పైమ్ అంటారు, ఇటాలియన్స్ పీమే అంటారు, మౌలిక పిఐఎన్ ఎందుకంటే అది అబ్రివేషన్ మాత్రమే, పాంటిఫికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారిన్ స్టడీస్. సో వెసులుబాటును పట్టుకొని పిలుచుకుంటారు అంట. ఓకే, సో ఇటాలియన్స్ పీమే అంటారు, అమెరికన్స్ పైమ్ అంటారు. సో అదొక పైమ్. సో ఇప్పుడు పీమే చరిత్ర గురించి కొంచెం తెలుసుకున్నాం ఫాదర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నేను ఒకసారి చెప్తాను. ఒక విషయం, నేను మీ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు మీ ఈ వీడియో గురించి, మీ కాంగ్రిగేషన్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అందులో ఏంటంటే నాకు పీమే గురించి తెలుగులో అయితే వాస్తవం చెప్పాలంటే ఒక ముక్క కూడా అక్కడ కనిపించలేదు. కాకపోతే ఎందుకని మనకి ఇట్లా తెలుగులో అంత సమాచారం అందుబాటులో లేకుండా పోయింది? ఎందుకు మన తెలుగులో అంత మేము ట్రాన్స్లేట్ చేయలేదు ఎందుకు, అది అది నాకు కూడా క్వశ్చన్. కాకపోతే రీజన్ ఏమిటంటే మా పీమే సంస్థ వాళ్ళు మేము పనిచేసేది ఇది మా స్పెషల్, మా పీమే సంస్థ యొక్క స్పెషాలిటీ కూడా. మేము పనిచేసేది ప్రాంతీయ చర్చ్ కోసం, ఎక్కడికైతే వెళ్తామో ఆ చర్చ్ కోసం పనిచేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మా పీమే మిషనరీస్ ఆంధ్ర వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆంధ్ర చర్చ్ కోసం పనిచేసి ఆంధ్ర చర్చ్ లో చనిపోతారు. ఒకవేళ ఎవరైనా గురువు కావాలనుకుంటే ఇంపార్టెన్స్ మా పీమే సంస్థలో కాదు, ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ చర్చ్ లో వాళ్ళ ఫాదర్స్ కావాలి. ఆ విధంగా మా సంస్థ ఇటలీ నుంచి పూర్తి ఇటు వచ్చినప్పటి నుంచి 1990s వరకు మేము ఎప్పుడు వొకేషన్స్ తీసుకోలేదు. అది ఎందుకంటే అది యొక్క మా యొక్క కరీస్, మా యొక్క ఉద్దేశానికి వ్యతిరేకం. ఎక్కడైతే క్రైస్తవత్వం లేదో అక్కడికి వెళ్ళి చర్చ స్టార్ట్ చేసి అక్కడ ఫాదర్స్ ని తయారు చేస్తాం. ఆ విధంగా ఎప్పుడు మేము పీమే సంస్థ ఎప్పుడు దాని మీద ఫోకస్ చేసుకోలేదు. తర్వాత 1990s వరకు మేము 150 ఇయర్స్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా సరే ఇండియాలో ఉన్నా సరే ఎప్పుడు లోకల్ వొకేషన్స్ తీసుకోలేదు, అది మా ఉద్దేశం కాదు. అందుకని కావాలని అందుకని ఎప్పుడు ఇటాలియన్స్ లాగా ఉన్నారు. తర్వాత మేము ఇండియా స్టార్ట్ చేసాము, ఇంటర్నేషనలైజేషన్ అయింది, అప్పటి నుంచి వొకేషన్స్ మేము తీసుకుంటున్నాం, కానీ విడిన్ కాన్సన్ట్రేట్ మా మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. దానికోసం ఐ థింక్ నేను కూడా యూట్యూబ్ అయితే ఏం దొరకలేదు నాకు కూడా. ఇప్పుడు పీమే చరిత్ర గురించి, అంటే అసలు పీమే ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత భారతదేశం పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాకు కొంచెం చెప్తాను. మన తిరుసభలో యుగయుగాల నుంచి రకరకాల సభలు ఉన్నాయి. వాళ్ళ సభలు, వాళ్ళ ప్రతి సభకు ఒక ఉద్దేశం ఉంటుంది, వాళ్ళ స్పిరిచువాలిటీ. వాళ్ళలో కొంతమంది మిషనరీ వర్క్ కి వెళ్ళేవాళ్ళు బయట దేశాలకి, కానీ ఈ తరతరాల నుంచి ఒక ఇన్స్టిట్యూట్ మిషనరీ వర్క్ మాత్రమే అనేది ఎప్పుడు లేదు. అది 17th century ఒక ప్యారిస్ మిషనరీస్ వాళ్ళు తయారు చేశారు. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఓన్లీ మిషన్, కంపల్సరీ బయటకు వెళ్ళాలి, పనిచేయాలి. అలాంటిది ఇటలీలో లేదు, అది ఇంకా అప్పుడు ఇంకా రాజ్యాల టైం, కింగ్డమ్స్, అప్పుడు వాటికన్ అంటే అప్పుడు ఇంకా రోమన్ ఎంపైర్, వాటికన్.
ఇటలీలో అలాంటివి లేదన్నమాట. అప్పుడు పోప్ పాయస్ 9th గారు, రెండవ భక్తినాథ్ పోప్ గారు అన్నారు, మీకు లాంటి ప్యారిస్ లో ఉన్న సేమ్ ఇన్స్టిట్యూట్ ఇటలీ నుంచి కూడా ఉండాలి. ఇటలీ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ ఎక్స్క్లూజివ్లీ మిషనరీస్ ఇతర దేశాలకు వెళ్ళాలి అనక ఆశ ఉండేదానికి. ఆ పోప్ గారు లొంబార్దియ బిషప్స్ ని చెప్పారు, నా ఉద్దేశం ఇది, నా కోరిక, మన ఇటలీ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ స్పెషల్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ మిషనరీస్, ఇంకేం స్పిరిచువాలిటీస్ ఉంది అని అడిగితే, అప్పుడు ఆల్రెడీ మా సంస్థ ఫౌండర్ ఆంజల మత్సోర్తి ఆల్రెడీ అప్పుడు ఒక సిన్నరీ స్టార్ట్ చేశారు, అప్పుడు 5 స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, బిషప్స్ అందరూ కలిసి లొంబార్దియ రీజియన్ నుంచి అందరూ, ఇదిగో పోప్ గారి ఇంటెన్షన్ ఇది, యు క్యారీ ఆన్ మీ సెమినరీ స్టార్ట్ చేసి కదా క్యారీ ఆన్, మా ఫాదర్స్ మీకు ఇస్తాము, యు సెండ్ దెమ్ ఫర్ ద మిషన్ టు ద హోల్ వరల్డ్. మా యొక్క ఉద్దేశం గో టు ద హోల్ వరల్డ్ అండ్ ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్, ప్రపంచం మొత్తానికి వెళ్ళి వేద వ్యాపించేయమని అది మా ఉద్దేశం అనమాట. అప్పుడు 1850 నేను స్టార్ట్ చేశాను. 1855 ఆల్రెడీ మేము ఇండియా వచ్చాము. సో 1855 అంటే 117 ఇయర్స్. 1855 వాళ్ళు ఫస్ట్ బ్యాంక్, అప్పుడు ఇంకా ప్రొపగాండా ఫీదే, ఇట్ ఈస్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ఎవాంజలైజేషన్. ఆ రోజుల్లో వాళ్ళు చెప్పేవారు, ఇటలీ మీకు ఈ రీజియన్, స్పెయిన్ మీకు ఈ రీజియన్, జెజ్యూట్స్ మీరు ఎక్కడికి వెళ్ళండి, పీన్ ఎక్కడికి వెళ్ళండి, ఫ్రాన్సిస్కన్స్ ఎక్కడికి వెళ్ళండి, ప్రొపగాండా ఫీదే ఈజ్ లైక్ రెడ్ పోప్ టు వాస్. వాళ్ళు రీజన్స్ ఒక సభలకు ఇచ్చేవాళ్ళు, మీ ఇది మీ సభ ఇక్కడ మీ సభ అక్కడే మాకు డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. మేము స్టిల్ విఆర్ అండర్ ప్రొపగాండా ఫీడ్, మేము ఇంకా ఎవాంజలైజేషన్ కాంగ్రెషన్ ఉంటాం బయటక. సో అప్పుడు మాకు వాళ్ళు బెంగాల, ఇప్పుడు బంగ్లాదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ మాకు ఇచ్చారు ప్రొపగాండా ఫీడ్. సో మా వాళ్ళు బాంబేలో దిగారు, బాంబే నుంచి ఎద్దుల బండ్లు హైదరాబాద్ కు వచ్చారు. Okay. If you see the history of Andhra, first bishops of Hyderabad or Pini, Eluru, Vijayawada, Khammam, Nalgonda, Varangal, they are all Pini bishops. So like that, 1855 in India vacharu, because propaganda fee they gave us Andhra Pradesh. Okay. So vallu appudu vachinappudu vallu chaala samasyalu kuda edurkonnaru ani vinnanu. Normally ante adi natural ga kada vallu yokka వాళ్ళ యొక్క హెల్త్ కానీ, లేకపోతే ఇంకో ప్రపంచం వాళ్ళు యూరోపియన్ దేశం నుంచి, మరి ముఖ్యంగా మాకు ముఖ్యమైన ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ లాంగ్వేజ్ అండ్ ఫుడ్. అది మాకు ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు, ఈ హెల్త్ కానీ ఇవన్నీ చాలా తక్కువ. చాలా మంది ఫాదర్స్ చనిపోయే వాళ్ళు, కొంతమంది ఫాదర్స్ పాపం వెళ్ళి ఫస్ట్ మిషనరీస్ చనిపోయారు, కానిబల్స్ నేసారు. మన అందరూ ముఖ్యంగా ఈ యొక్క ఆకలి, ఆ రోజు ఉండే వ్యాధులు, భాష ఎలాగైనా నేర్చుకునేవారు మా ఫాదర్స్, ఇప్పటికి నేర్చుకుంటాం మేము, అది మా కృషి జీవితానికి ఉండేది. ఇది చాలా కష్టపడ్డారు, దట్ ఇస్ ట్రూ. డయాసిస్ లో ప్రారంభించాను అని అన్నారు, సో అక్కడ నుంచి పీమే వైపు ఎలా సాగింది మీ ప్రయాణం? నేను చెప్పాను కదా, 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రెక్టర్ జాన్ ఫాదర్ జాన్ లియోన్చిని, ఇటాలియన్ ఫీమేల్ ఫాదర్, మిషనరీ ఇండియా, ఆయన జీవితాంతం ఫాదర్స్ తయారు చేశారు గురు తరపీలు, అండ్ హీ డైడ్, అక్కడే చనిపోయారు. అతను ఆ ఫాదర్ అక్కడ ఉన్నప్పుడు న్యూజిల్లో చాలా మంది మిషనరీస్ వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఫీమేల్ ఫాదర్స్ మిషనరీస్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఆయన దగ్గరికి. నేను ఈ ఫాదర్స్ ని చూసేవాడిని, వచ్చినప్పుడు మాకు మిషనరీ ఎక్స్పీరియన్స్ చెప్పేవాళ్ళు, ఏ విధంగా రకరకాల భయంకరమైన జీవితాలు, వాళ్ళు చేసే అడ్వెంచర్స్ ఇవన్నీ చెప్పేవాళ్ళు మాకు. అవన్నీ నాకు చాలా ఇన్స్పైర్ అయ్యేవి, చాలా చాలా స్ఫూర్తిగా ఉండేవి. గత మ్యాగజైన్స్ చాలా చూసేవాడిని, కానీ ఎప్పుడు నాకు ధైర్యం కుదరలేదు, చిన్న పిల్లవాడిని అప్పుడు, ఇంకా టూ చెప్పడా నేను కూడా మీ సభ జాయిన్ అవుతాను. ప్లస్ ఈ ఫాదర్ కూడా ఏ సభ ఎవరిని వాళ్ళ సభలో తీసుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే ఆయన ఉద్దేశం ఇక్కడే ఉండాలి, ఈ సభ ఈ చర్చ్ పెరగాలి, విజయవాడ చర్చ్. ఆ ధైర్యం చాలా లేదు నాకు. అలాగే నేను కంటిన్యూ చేశాను, ఇంటర్మీడియట్ చేశాను ఎప్పుడు డయాసిస్ లోని. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను నిజంగా ఇప్పుడు చెప్పాలి, నేను బయటకు వెళ్ళాలి, నాలో ఆ మిషనరీ వొకేషన్, ఇంకో దేశం వెళ్ళాలి, మిషన్ పనిచేయాలి, చాలా కోరిక ఉండేది నాకు. ఆ విధంగా మా రెక్టర్ ఫాదర్ చెప్పాను,
వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు అంటే ఒప్పుకోవడానికి అవసరం, దెర్ ఇస్ నో రీజన్ టు సే నో. కాకపోతే అంటే ఆయనకి బాగా ఇష్టం కాపు, అందుకని కొంచెం కోపడ్డారు. వెళ్ళిపోతున్నా వెళ్ళిపో, నేను డ్రెస్సింగ్ కూడా ఏమన్నా నేను చెప్పారు. బట్ హీ వాజ్ ఎ హోలీ మ్యాన్. నాకు అలా విధే నేను పీమే డయాసిస్ నుంచి పీమే జాయిన్ అయ్యాను. ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు చెన్నై 3 ఇయర్స్ డిగ్రీ, తర్వాత 2 ఇయర్స్ ఇన్ పూణే ఫిలాసఫీ, 1 సంవత్సరం నేను బెంగళూరు రీజెన్సీ స్పిరిచువాలిటీ మళ్ళీ పూణే, తర్వాత 5 ఇయర్స్ ఇటలీలో 4 ఇయర్స్ థియాలజీ, 1 సంవత్సరం మొత్తం మేము భాష నేర్చుకున్నాం ఇటాలియన్ భాష. సో 5 ఇయర్స్ ఇన్ ఇటలీ. సో మీ మీ ఆర్డినేషన్ అంతా అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మిషన్కి ఎక్కడికి వెళ్ళారు? మా పీమే సంస్థలో ఒక మిషన్ ఉంటుంది, అంటే గురువు అవ్వక ముందు, లేకపోతే మా పీమేల బ్రదర్స్ కూడా ఉన్నారు, మేము బ్రదర్స్ కానీ గురువు అవ్వక ముందు పెంటికోస్ట్కి ఒక రోజు ముందు శనివారం మాకు మిషన్ ఇస్తారు. నా స్టోరీ కొంచెం డిఫరెంట్. నాకు మిషన్ అల్జీరియా ఇచ్చారు. అల్జీరియా వాజ్ మై మిషన్. మామూలుగా మా మామూలుగా జనరల్ ప్రిన్సిపల్ ప్రకారం మా సంస్థలో ఒక మిషన్ లైఫ్ లాంగ్, నీకు ఒక దేశం పంపిస్తారు నువ్వు అక్కడే ఉంటావు లైఫ్ లాంగ్, హాలిడేస్కి ఇంటికి వస్తావు కానీ లైఫ్ లాంగ్ నువ్వు ఆ దేశంలో ఉంటావు, ఆ దేశంలో పనిచేస్తావు. సో నాకు అల్జీరియా ఇచ్చారు అప్పుడు. అల్జీరియా అది చాలా కాంప్లికేటెడ్ కంట్రీ, నా ఆ దేశం పక్కన ఉంటుంది, తునీషియా పక్కన అల్జీరియా. అక్కడ వీసాలు అంత ఈజీగా రావు, చాలా కష్టం వీసాస్ వాళ్ళు ఇవ్వరు, ముఖ్యంగా ఫారినర్స్, ముఖ్యంగా మన ఫాదర్ సిస్టర్స్కి చర్చ్కి వీసాస్ అంత ఇవ్వరు. నేను ఫాదర్ అయిన తర్వాత ఫాదర్ అవ్వడానికి ఇండియా వచ్చాను. ఫాదర్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ నేను ఫ్రాన్స్లో ఉన్నాను టు లర్న్ ఫ్రెంచ్. ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు, ఫస్ట్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఉంటుంది. సో ఫ్రాన్స్లో 1 ఇయర్ నేను ఫ్రెంచ్ నేర్చుకొని వీసా కోసం వెయిట్ చేస్తున్నా అల్జీరియా వెళ్ళడానికి. అప్పుడు నేను ఇటలీలో ఇంకా రోమ్లో వెయిట్ చేస్తున్నాను వీసా కోసం, ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇటలీలో ఉంటే ఆల్రెడీ నాకు ఇటాలియన్ వచ్చు కాబట్టి ఫ్రెంచ్ ఇటాలియన్ కొంచెం తల్లో కొంచెం ఫైటింగ్ అనమాట, వచ్చిన ఫ్రెంచ్ పోతుంది. సో ఐ టోల్డ్ ఉన్న ఫ్రెంచ్ కూడా పోతుంది, ఎందుకంటే ఇక్కడ నాకు ఇటాలియన్ మాట్లాడుతుంటాం వల్ల. అంటే అప్పుడు ఏం చెప్పారంటే, సరే యు గో టు తునీషియా అన్నారు. తునీషియాకి వెళ్ళి నువ్వు ఫ్రెంచ్ అరబిక్ నేర్చుకో, అరబిక్ నేర్చుకుంటా వీసా కోసం వెయిట్ చేయని చెప్పారు. కాకపోతే తునీషియా మా పీమే సంస్థ ఉన్న దేశాల లిస్ట్లో లేదు, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద లిస్ట్. తర్వాత నాకు నాకు తెలుసు కదా మనకి మన ఆంధ్ర తునీషియా ఎక్కడ ఉందో నాకు తెలుసు. సిన్సియర్ గా చెప్పాలంటే ఫాదర్ గారు నాకు చెప్పండి మా సుపీరియర్ రూమ్కి వెళ్ళి గూగుల్ మ్యాప్స్ లో టక్ 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 తునీషియా నెక్కో చూస్తున్నాను, బికాస్ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఇస్ తునీషియా. అంటే పక్కన తెలుసు అల్జీరియా పక్కన అని, కానీ ఎక్కడో తెలియదు, అక్కడ ఎప్పుడు మా పిల్లల ఫాదర్స్ ఎప్పుడు రాలేదు, నా యొక్క 18 ఇయర్స్ ఫార్మేషన్ లో ఎప్పుడు తునీషియా అసలు మైండ్కి రాదు, ఎందుకంటే మా పీమే ఉన్న దేశాల్లో ఆ లిస్ట్ లేదు, అవుట్ ఆఫ్ ద మిషన్స్. ఐ నెవర్ థాట్ వేర్ ఇస్ తునీషియా, ఐ నెవర్ నెవర్. అల్జీరియా అనే దేశంలో మీకు తెలిసిన అంటే ఆల్రెడీ మిషన్ వర్క్ ఉంది, ఇక్కడ అసలు లేదు. సో మరి వచ్చి ఇక్కడ ఎలా చేసుకున్నారు అదంతా? సో బ్యాక్గ్రౌండ్ వచ్చా ఇక్కడ తునీషియా వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లాంగ్వేజ్, అంటే మిషన్ పనిచేయడానికి కాదు. ఓకే, నువ్వు భాష నేర్చుకో అరబిక్ భాష, ప్లస్ వెయిట్ ఫర్ ద వీసా అని చెప్పారు. నేను అరబిక్ భాష నేర్చుకుంటా ఉన్నాను 2 ఇయర్స్ అయింది. అప్పుడు 2 ఇయర్స్ తర్వాత తునీషియా దేశం నన్ను చాలా ఇప్పుడు వెయిట్ చేస్తూ ఆకర్షణ కాదు, అల్జీరియా కోసం వెయిట్ చేస్తూ అది ఎంతసేపు, ఎన్ని సంవత్సరాలు, ప్లస్ నేను ఒక్కనే ఫాదర్, నేను అప్పుడే ఫాదర్ అయ్యాను, మా సభ్యక లేదు, ఇంకో ఫాదర్స్ దగ్గర ఉంటున్నాను నేను, మళ్ళీ యంగ్ ఫాదర్ని చాలా ఎన్ని అడిగాను సుప్రీరియర్, ఎంత ఎన్ని సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయాలి, నన్ను ఇంకో దేశం పంపించేసండి ఇంకా చాలు, ఎందుకంటే అరబిక్ నేర్చుకున్నాను కానీ ఇంకో దేశం మీద నాకు ఇంకో అక్కడ అరబిక్ లేదు, సో ఇంకా ఇంకో ఎక్కడైనా సరే ఫ్రెంచ్ మాట్లాడి అలా పంపించమని చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పారు
మేము ఇక్కడ తునీషియాలో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము, కాకపోతే నువ్వు ఆలోచించుకో, నువ్వు ఎస్ అంటే మేము స్టార్ట్ చేస్తాము, నో అంటే ఇంకా తునీషియా నేను ఆలోచించము అని చెప్పారు నాకు. సో యూ హ్యావ్ టు థింక్, నువ్వు ఆలోచించుకొని మాకు చెప్పు అని చెప్పారు. అప్పటి నుంచి చాలా సేపు కొన్ని రోజులు ప్రార్థన చేసి ఇంకా ఒక డెసిషన్ తీసుకోవాలి నేను, ఎందుకంటే ఇప్పుడు నా ఇష్ట ప్రకారాలు కాదు. ఇక్కడ ఒక సంస్థ ఉంది, ఒక సంస్థ ముందు ఒక దేశం ఉంది. అలాంటప్పుడు నేను ఒక నా ఇష్టం లేదు ఇష్టం దాన్ని ఆడకూడదు అక్కడ. ఐ షుడ్ నాట్ ప్లే లైక్ దాట్. ఆ టైంలో నాకు మరియమ్మత గారు గుర్తుకొచ్చారు, లైక్ మేరీను ఈ యొక్క మంగళవార్త టైంలో ఆమె పర్సనల్ విషయాలు కాదు అక్కడ చూసుకోవాల్సింది. అక్కడ ఇట్స్ ఎ రిడెంప్షన్, ఇట్స్ ఎ సాల్వేషన్ స్టోరీ. ఆమె ఆ సాల్వేషన్ ముందు ఆమె ఏం చెప్పారు, నేను కూడా అదే చెప్పాను, ఐఎమ్ జస్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, లెట్ ఇట్ బి డన్ యాజ్ హి సెడ్. ఆ విధంగా నేను నాకు ఇష్టము ఇష్టం కాదో, కష్టము కష్టం కాదో, నేను మాత్రం ఓకే లెట్ అస్ స్టార్ట్ టీమే లెట్ అస్ స్టార్ట్ అని చెప్పాను. సో ఒక ఇయర్ తర్వాత వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడి దే డిసైడెడ్ ఓకే, అసెంబ్లీలో అప్రూవల్ అయింది. ఆ విధంగా కానీ అనుకున్న దేశంలో ఐ హ్యావ్ టు బి, ఇంకా తునీషియా హ్యాస్ బికమ్ మై మిషన్. తునీషియా, మీరు ఎప్పుడు తునీషియాకి వచ్చారు? సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను తునీషియా, నేను ఫాదర్ ఇన్ 2015 లో, వన్ ఇయర్ ఇన్ ఫ్రాన్స్, ఒక సంవత్సరం ఫ్రాన్స్ లో ఉన్నాను. 2016 నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు తునీషియాలో అసలు అక్కడ చర్చ అనేది లేదా ఫాదర్? తునీషియాలో ఇది ఫ్రెంచ్ కాలనీ ఒకప్పుడు. ఓకే ఓకే. ఆ ఫ్రెంచ్ కాలనీ టైంలో ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి, అందరు ఫ్రెంచ్ పీపుల్, ఇటాలియన్స్, జర్మన్స్ చాలా మంది ఉన్నారు. ఒకసారి ఇండిపెండెన్స్ రాగానే అందరూ వెళ్ళిపోయారు. ఇండిపెండెన్స్ రాగానే ఈ యొక్క స్టేట్, తునీషియా గవర్నమెంట్ అన్ని చర్చెస్ తీసుకున్నారు, అన్ని చర్చెస్, స్కూల్స్ మొత్తం. కాకపోతే 7 చర్చెస్ మాత్రం, 7 మన చర్చ్కి ఇచ్చారు. కాబట్టి మా దేశంలో 7 చర్చెస్ ఉన్నాయి, 9 స్కూల్స్ ఉన్నాయి మన క్యాథలిక్ స్కూల్స్, ఇంకా అన్ని గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేసి తీసుకున్నారు అన్నమాట. కాబట్టి మాకు ఇప్పుడు మేమందరము ఫాదర్స్ మొత్తం మేము 25 మంది ఉంటాము, 5 బ్రదర్లు, సో 30 మంది, మాకు ఒక బిషప్ ఉంటారు. సో విఆర్ 7 దేశం మొత్తానికి, 7 చర్చ్లు ఉన్నాయి. మేముండే ప్లేస్ మాత్రం బిషప్ గారు మాకు చెప్పారు, మా పిమే సంస్థ తెలుసు ఆ బిషప్ కి, హీస్ ఇటాలియన్, ఆయన తెలుసు మా ఉద్దేశం. ఎక్కడైతే క్రైస్తవత్వం లేదో, ఎక్కడైతే చర్చ్ లేదో అక్కడికి వెళ్ళడం మా స్పెషాలిటీ. కాబట్టి ఈ యొక్క దేశం సౌత్ ఎడారి ఉంటుంది, సహారా ఎడారి, అక్కడ చర్చ్ కానీ క్రైస్తవులు కానీ ఎవరు లేరు, జీరో. జీరో అంటే జీరో. కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా, మీరు వెళ్తారా, మీరు వెళ్తే మాకు ఆనందం అని చెప్పారు. అంటే వాళ్ళు ఎప్పుడో నుంచి వెళ్దాం అనుకుంటున్నారు ఈ తునీషియా వాళ్ళు, తునీషియా చర్చ్, మా డయాసిస్ వాళ్ళు ఎవరినైనా పంపిద్దాం ఎడారికి అనుకుంటూ ఉన్నారు. ఎవరు ముందుకు రాలేదు, ఏ సభ వాళ్ళు కానీ, ఫాదర్స్ కానీ, సిస్టర్స్ ముందు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ఆ టైంలో మేము వచ్చాం కాబట్టి మా స్పెషాలిటీ కూడా దూర ప్రదేశాలకు వెళ్ళడం కాబట్టి, సో ఆ మమ్మల్ని అడిగారు. సో మేము కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి ఎడారిలో స్టార్ట్ చేసాము, జీరో క్రిస్టియన్స్. ఓకే, సో మరి ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు మీ పీమే తరపున? మేము ఇద్దరం, నేను వచ్చిన తర్వాత ఇంకో బ్రదర్ వచ్చారు. మా పీమే బ్రదర్స్ కూడా ఉన్నారు, పర్మనెంట్ బ్రదర్స్. సో బ్రదరు నేను ఇద్దరు కలిసి ఇక్కడ ఉంటున్నాను ఒక సంవత్సరం నుంచి. ఎడారిలో మరి ఏం చేస్తుంటారు మీరు? అదొక మంచి ప్రశ్న. నేను ఎప్పుడు అంటే నాకు ఇలా అడిగినప్పుడల్లా ఇది ఒక మంచి ప్రశ్న, అట్ ద సేమ్ టైం అదొక చెడ్డ ప్రశ్న. ఎందుకంటే ఏం చేస్తున్నారు అనే ప్రశ్న అందరు అడుగుతారు. ఎందుకంటే మా మిషనరీస్ వాళ్ళు వెళ్ళినప్పుడు మేము క్లాసికల్ మిషన్స్ అంటాము, అక్కడ ఎక్కువ పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేయాలి, చర్చెస్ కట్టాలి, ఊర్లోకి వెళ్ళాలి, దూర దూర ప్రదేశాలకి సైకిళ్ళు, కార్లు, బస్సులు వేసుకుని వెళ్తూ ఉంటారు.
ఈజ్ యాక్టివిటీ అంటే ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు, కడతా ఉంటారు, ప్రాజెక్ట్స్ చాలా చేస్తుంటారు, క్లాసికల్ మిషన్స్. ఈ యొక్క అల్జీరియా, టునీషియా ఈ దేశాల్లో వాట్ ఆర్ యు డూయింగ్, ఏం చేస్తున్నారు అనే ప్రశ్న కరెక్ట్ ప్రశ్న కాదు. ఎందుకంటే ఎలా ఉన్నారు అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ నేనేం చేయకూడదు, ఇక్కడ నేనేం చేయలేము, చేయకూడదు. ఇక్కడ కనీసం చర్చ్ బెల్ కూడా కొట్టకూడదు. బాహ్యంగా ఏ యొక్క క్రిస్టియన్ సర్వీస్ చేయకూడదు, ఏ యాక్టివిటీ స్టార్ట్ చేయకూడదు, ఏ పని నువ్వు ప్రొఫెషన్ ఏమి ప్రాక్టీస్ చేయలేవు ఇక్కడ, ఇట్స్ నాట్ పర్మిటెడ్. అలాంటప్పుడు ఈ యొక్క దేశాల్లో 100% ఇక్కడ 99.6% ముస్లింస్ ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంపార్టెంట్ కాదు మాకు, ఎలా ఉన్నావు, ఏ విధంగా నువ్వు. చాలా మంది అడుగుతారు, మీరు మిషనరీస్ కదా, చాలా చేస్తే కదా, ఏం చేస్తున్నారు, ఎంత మందిని కన్వర్ట్ చేస్తావు, ఇలాంటివన్నీ అడుగుతారు. కానీ ఇక్కడ మాకు ఇంపార్టెంట్ అది కాదు. ఇలాగ మేము ఏ విధంగా యేసు ప్రభుకి చెప్తాము అంటే అది ఒక మేము ఏ విధంగా ఉంటున్నాము, జీవన శైలి, టెస్టిమనీ, టెస్ట్. వి హావ్ మేము ఇక్కడ ఈ ప్రజల మధ్యలో క్రైస్తవులుగా ఉంటాము, మేము ఏ విధంగా ఉంటున్నామో అదే వాళ్ళకి చెప్పాలి. మేము ఎవరు యేసు ప్రభు మాకు మా నుంచి మాట్లాడాలి. అది కొంచెం ఇది స్టైల్ ఆఫ్ మిషన్స్ చాలా చాలా డిఫరెంట్, చాలా రేర్. సేవ్ చేస్తున్నామంటే ఏం లేదు, ప్రస్తుతానికి 1 సంవత్సరం నుంచి ఇక్కడ మేము ఇక్కడ కాంటాక్ట్స్ కూడా లేవు. ఎందుకంటే ఇక్కడ ఇమాజిన్ మేమున్న ప్లేస్ లో లాస్ట్ చర్చ్ మా ముందు ఉన్నది ఫ్రెంచ్ కాలనీలో, అది కూడా ఎవరు తెలియదు ఎలా ఉందో, ఎక్కడే ఇంటర్నెట్ లో కూడా దొరకదు. మళ్ళీ ఇంకా దాని ముందు చర్చ్కి వెళ్ళాలి అంటే 7th century వెళ్ళాలి. యూ హావ్ టు గో టు ద మొహమ్మద్ టైమ్, ఇస్లాం టైమ్ లో వెళ్ళాలి. అప్పుడు దాకా ఇక్కడ చర్చెస్ అప్పటి నుంచి ఇప్పటికే వేరే మధ్యలోకి ఎవరో ఫాదర్స్ వచ్చారంటే వాళ్ళకి థ్రెట్ గా ఉంటుంది, ఎందుకు వచ్చారు. కాబట్టి ఇక్కడ మా యొక్క ఫ్రెండ్షిప్, మా యొక్క రిలేషన్స్, మేముండే జీవన శైలి వాళ్ళకి ఓకే క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు, వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, వీళ్ళకి చాలా ముస్లింస్ కి ఒకరి పెళ్లి చేసుకోలేదు అంటే చాలా ఆశ్చర్యం వాళ్ళకి. అర్థం అసలు అర్థం వీళ్ళు 100 పుస్తకాలు చెప్పండి వాళ్ళకి, అవుట్ ఆఫ్ లాజిక్, అది లాజిక్, అది ఇల్లాజిక్ అన్నమాట వాళ్ళకి. కానీ ఇక్కడ మేము వచ్చి పెళ్లి చేసుకోకుండా, ఫ్యామిలీస్ లేకుండా సంతోషంగా ఇలాగా రిలేషన్స్ అందరితో ఉంటాం, వాళ్ళ కోసం మేము ఇక్కడ ఉన్నామని చెప్పడం, ఇవి వాళ్ళకి మేము యేసు ప్రభు యొక్క మెసేజ్ పాస్ చేసే విధానం. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టైల్, ఇట్స్ మోర్ టెస్టిమనీ. సో మనం ఇక్కడ మన ఇండియాలో లాగా మైక్ పట్టుకొని బయటకు వెళ్ళి చెప్పడానికి లేదు అసలు, అసలు ముందు దాన్ని బ్రెయిన్ నుంచి కంప్లీట్ గా. నో, ఇట్స్ ఇంపాసిబుల్ అంటే యూ కెనాట్ ఇమాజిన్. ఇక్కడ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ అంటే చర్చి పెళ్లి కూడా పట్టుకోవచ్చు. సో ఓపెన్ గా మీరు ఎక్కడన్నా యేసుక్రీస్తు గురించి మాట్లాడవచ్చా అంటే అక్కడ అవకాశం ప్రజల్లో అయినా లభిస్తుంది కనీసం. నేను దీని టాపిక్ ఇంకో ఏదైనా చెప్తాను, పర్వాలేదు. ఈ 4 సంవత్సరాల్లో నన్ను ముస్లిం చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ, నేను ఎక్కడ మాట్లాడాను యేసుక్రీస్తు. ఇన్ ద సెన్స్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్సో. మనం దాన్ని ఇప్పుడు 100% ముస్లిం దేశానికి ఒక క్రైస్తవుడు, అది ఇండియా నుంచి ఇక్కడికి, ఇండియా నుంచి ఇక్కడ రాడు క్రైస్తవుడు, ప్లస్ ఒక గురు కాథలిక్ ప్రీస్ట్. ప్రస్తుతం నన్ను ఆల్మోస్ట్ నన్ను అడిగే ప్రశ్నలో ఆల్మోస్ట్ 3rd-4th question ఇదే, నువ్వు ముస్లిం అంటారు, లేదు ముస్లిం కాదు. స్లో స్లో ఇంకా మాట్లాడిన కొద్ది నేను చెప్తాను, ఓకే నేను క్యాథలిక్ ప్రీస్ట్ డైరెక్ట్ చెప్తాను, ఎందుకంటే కొంచెం సేపు తర్వాత నువ్వు కూడా భరించిన ప్రశ్నలు చెప్తాను, నేను క్యాథలిక్ ప్రీస్ట్. అక్కడ కొంతమంది చాలా మంది ట్రై చేస్తారు, నువ్వు ఎందుకు ముస్లిం కావు. దెన్ అక్కడ నేను బయటకు వస్తాను డిస్కషన్, ఎందుకంటే కొన్నిసార్లు అనవసరం మాట్లాడటం. ఇంపార్టెంట్ ఏంటంటే మన విశ్వాసం వాళ్ళు చెప్పడం ఇంపార్టెంట్, అంతేగాని వాళ్ళకి మన క్రైస్తవ విశ్వాసం
చెప్పకూడదు, అది ఫోర్బిడెన్. అది రూల్ ప్రకారం ఇక్కడ ఫోర్బిడెన్. మేము ఎప్పుడు బాహ్యంగా బహిరంగంగా ఎప్పుడు క్రైస్తవత్వం ఎవరు చెప్పకూడదు. ఏమైనా చెప్పాలంటే వాళ్ళ లోపల గుడి లోపల కూర్చొని నేను చెప్పొచ్చు, కానీ బయట ఎప్పుడు నాకు చెప్పకూడదు. ఇట్స్ ఫోర్బిడెన్. కానీ ఇప్పుడు ఫారినర్స్ అక్కడ అడుగు పెట్టకుండా చర్చ్ గ్రో అవడం అంత ఈజీ కాదేమో కదా. ఐ షుడ్ సే వన్ థింగ్, చర్చ్ గ్రోత్ అవుతుందా లేదా అన్నది ఐ డోంట్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే చర్చ్ మాత్రం ఉంటుంది. బికాస్ ఇక్కడ యు నో దిస్ టునీషియా ఈజ్ ద ఈజ్ ద మన క్యాథలిక్ చర్చ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ టునీషియా. కర్తాజ్లో మన యొక్క చర్చ్ ఫాదర్స్ అందరు ఇక్కడ చాలా మంది, బిగ్గెస్ట్ రైటింగ్స్ ఆర్ డన్ ఫ్రమ్ హియర్, లాటిన్ రైట్స్, లాటిన్ రైటింగ్స్. ఆ యుగాల్లో ఎంత గొప్ప చర్చ్, అగస్టీను, సిప్రియన్, వీళ్ళందరూ ఇక్కడ టునీషియన్ వాళ్ళు. వీళ్ళందరూ ఉన్న దేశంలోనే ఇస్లాం వచ్చిన తర్వాత, అంతా ఇస్లాం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు క్రైస్తవులు. ఓకే, 7th century నుంచి 18th century యొక్క కాలనైజేషన్ టైం వరకు క్రైస్తవత్వం లేదు. యాక్చువల్ ప్రాక్టికల్ చర్చ్ లేదు, ఇట్స్ అబ్సెంట్. కానీ ఉంది, అంటే ఎవరో ఒకరు బానిసలు తీసుకొచ్చే వాళ్ళు, ఆఫ్రికన్ బానిసల్ని. ఎవరొకరు ఈ యొక్క కమర్షియల్ బిజినెస్ వల్ల ఈ క్రిస్టియన్స్ వస్తూ ఉన్నారు. కాబట్టి చర్చ్ మాత్రం ఎప్పుడు డెవలప్ కాలేదు, కానీ క్రైస్తవులు మాత్రం ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మేము చర్చ్ ఇక్కడ గ్రోత్ అవుతుందా తెలియదు, కానీ చర్చ్ మాత్రం ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. ఇట్స్ లైక్ ఆల్వేస్ ఇట్ విల్ బి దేర్. ఇప్పుడిప్పుడే కొత్త మంది క్రిస్టియన్స్ టునీషియన్స్ అవుతున్నారు మన మన క్రైస్తవులు. కాకపోతే ఇక్కడ యూ హ్యావ్ టు సీ టునీషియన్ చర్చ్ అవర్ మా మగ్రెబ్ అండ్ అల్జీరియా మా దేశాల్లో. ఇట్స్ జస్ట్ లైక్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజర్స్, అపోస్టలిక్ కార్యాల పుస్తకం ఎలా ఉంటుంది, సేమ్ వీ లీవ్ ద సేమ్ థింగ్. స్మాల్ యాజ్ వీ లీవ్ దోస్ టైమ్స్ ఈస్ ఆల్మోస్ట్ ఈ కెన్ మాకు అలా కనిపిస్తుంది మా యొక్క లైఫ్. చిన్న గ్రూపులు, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, కొంచెం పర్సిక్యూషన్స్ ఉంటాయి. ఇట్ వి ఆర్ ప్రూడెంట్ ఫర్ దట్. ఇట్స్ ద సేమ్ స్టోరీ. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు అన్న ఎదుర్కొన్నారా? అంటే బహిర్ అంటే డైరెక్ట్ గా అప్పుడు పర్సిక్యూషన్స్ ఏం జరగలేదు, కానీ అంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా ఉంటుంది. ఇక్కడ మాకు ఇప్పుడు ఎక్కడైనా సరే బాంబ్ బ్లాస్ట్, అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ ఉంటుంది, ఒకటిగా రెండు. కానీ దీపావళి ఎప్పుడో ఏదో చేస్తుంటారు వీళ్ళు, ఏదో ఏదో టు డిస్టర్బ్ ద పీస్ ను, ఏదో ఒకటి ప్రాబ్లమ్ చేయడానికి. కానీ వెంటనే మాకు హై సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా జరిగిందా అంటే ఏం లేదు. కాకపోతే ఒకసారి మేము ఇక్కడ టునీషియా సౌత్ లో ఎడారికి వచ్చినప్పుడు, అప్పుడే మా కమ్యూనిటీ స్టార్ట్ చేసినప్పుడు 2 months చూసారు పోలీస్ మమ్మల్ని బాగా ఫాలో చేసి, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు, మమ్మల్ని బాగా ఫాలో అయ్యారు. ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎందుకున్నాము, ఎన్ని నా గురించి వాళ్ళకి అంతా తెలుసు. ఒకరోజు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు. అంటే నేను కార్లో వెళ్తుంటే నా వెనకాల ఫాలో అయిపోయి ఒకసారి స్టేషన్ రెండుసార్లు చెప్పారు. పొద్దున్న 8:30 వెళ్ళిన వాడిని 11:30 దాకా ఇన్వెస్టిగేషన్, క్వశ్చన్స్ క్వశ్చన్స్ క్వశ్చన్స్, ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అని. తర్వాత మా బ్రదర్ని కూడా పిలిచారు, అతను కూడా వచ్చాడు. సో పొద్దున్న 8:30 నుంచి నేను సాయంత్రం 2:30 వరకు స్టేషన్లో కూర్చొని ప్రశ్నలు కొన్నిసార్లు ఏం లేదు, సాయంత్రాలు కూర్చున్నాం అనమాట కస్టడీలో. ఏం లేదు సార్, మీ సెక్యూరిటీ కోసం అంటారు, కానీ ఏ సెక్యూరిటీ, పొద్దున్న సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు అలా స్టేషన్లో ఉన్నాం అనమాట. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, కాకపోతే కొంచెం ఎగ్జాజరేషన్ అన్నమాట. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అలా కూర్చున్నాం స్టేషన్ లో. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఆ కాలంలో వెనక్కి వెళ్దాము. సో ఈ టునీషియా ఒకప్పుడు గొప్ప గొప్ప ఫాదర్స్ కి నిలయం. సో ఒక్కసారి ఆ చరిత్ర కొంచెం చెప్తాను. మన చర్చ్ ఫాదర్స్ కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది, ఎందుకంటే ఇక్కడ కర్తాజ్ ఈజ్ ఆ రోమన్ సామ్రాజ్యంలో. కర్తాజ్ ఇది ఒక ఫిలాసఫర్స్ కి చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇక్కడ బిగ్గెస్ట్ ఫిలాసఫర్స్ అందరు ఇక్కడ ట్రైనింగ్ చేసేవాళ్ళు. కర్తాజ్ సిటీలో ఉంటుంది.
సెయింట్ అగస్టిన్ వారు కూడా ఆయన స్టడీస్ చేస్తున్నారు అక్కడ కర్తాజ్ లో. ఈ ఆఫ్రికియా అంటే ఆ రోజుల్లో నార్త్ ఆఫ్రికా, ఈ మెగ్రెబ్ బోల్ ఇప్పుడు ఆఫ్రికియాలో మెయిన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ ద స్టడీస్. అంతా ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఫిలాసఫర్స్ అందరూ. ఈ సెయింట్ అగస్టిన్ అందరూ ఇక్కడ షీ స్టడీడ్ హియర్. చివరికి మౌనికమ్మ గారు కూడా సెయింట్ అగస్టిన్ గారు ఇటలీకి వెళ్ళిపోతున్నప్పుడు నైట్ అంతా రాత్రి అంతా ఏడుస్తారు ఒక గుడిలో ఉండి. అది కూడా కర్తాజ్ నుంచే వాళ్ళు హీ టేక్స్ ద షిప్ తీసుకొని ఇటలీకి వెళ్ళిపోతారు సెయింట్ అగస్టిన్. తర్వాత ఇక్కడ పర్సెక్యూషన్స్ టైంలో బికాస్ యూనో ఇటలీకి వెళ్తే తునీషియా ఉంటుంది జస్ట్ బిలో రోమ్ కి, కాబట్టి ఇక్కడ రోమన్ సామ్రాజ్యం అంతా ఇది ఇట్ ఈస్ ఎ రోమన్ ఎంపైర్. ఇక్కడ పర్సెక్యూషన్స్ ఇక్కడ ఫస్ట్ సెంచురీ నుంచి ఇక్కడ క్రైస్ట్ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు, ఇక్కడ నుంచి ఇద్దరు పోప్స్ ఉన్నారు, సో మెనీ సెయింట్స్, సెయింట్ పెర్పెట్యువా ఫెలిసిత, సిప్రియన్, మన చర్చ్ ఫాదర్ అపోలజిస్ట్ టెర్టులియన్, టెర్టులియన్ కూడా ఇలాంటి తునీషియా నుంచి. ఇక్కడ లాటిన్ రైటింగ్స్ ద బిగ్గెస్ట్ లాటిన్ రైటింగ్స్ ఇటలీ మన చర్చ్ లో లాటిన్ రైటింగ్స్ ద బిగ్గెస్ట్ వర్క్స్ ఆర్ డన్ ఫ్రమ్ తునీషియా అన్నమాట. తర్వాత ఇక్కడ చాలా మంది మార్టర్స్, చాలా మంది మార్టర్స్ ఉన్నారు ఇక్కడ టిల్ ఫోర్త్ సెంచురీ. సెయింట్ సిప్రియన్ ఆయన చాలా ఫాదర్ ఆఫ్ ద చర్చ్, చాలా ఇంపార్టెంట్. పర్సిక్యూషన్స్ టైంలో ఎవరైతే యేసు ప్రభుని తిరస్కరించారో, ఎవరైతే తిరస్కరించలేదో, తిరస్కరించిన మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఏం చేయాలి, వాళ్ళకి ఎలా టీల్ చేయాలి, ఈ తర్వాత అగస్టిన్ వారు ఇంకో దునాతీస్తూ వాళ్ళకి క్లాష్, కౌన్సిల్ ఆఫ్ ద చర్చ్, ఇవన్నీ ఇక్కడ జరిగాయి. బిగ్గెస్ట్ హిస్టరీ అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక జస్ట్ ఇమాజిన్ ఈ థర్డ్ సెంచురీలో, ఫోర్త్ సెంచురీలో అగస్టిన్ దునాతీస్ ని ఫైట్ చేయడానికి అంటే దునాతీస్ తో ఆర్గ్యూ చేయడానికి దే గ్యాదర్డ్ అరౌండ్ 450 బిషప్స్ ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనే 450 బిషప్స్ జస్ట్ ఆ ఏరియా మాత్రం. సో యూ కెన్ ఇమాజిన్ మా ఆఫ్రికియాలో అండ్ ద బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ చర్చ్ ఇక్కడ. తర్వాత ఈ మా కర్తాజ్ లో ఉన్న బజిలికా, ఇట్ ఈస్ కాల్డ్ ద ప్రిమాతో, ఈస్ ద మదర్ చర్చ్ ఆఫ్ ఆల్ ఆఫ్రికా. ఆ రోజు ప్రిమాతో ఈస్ ద మదర్ చర్చ్. సో ఆఫ్టర్ దాట్ బైజంటైన్ ఎంపైర్ కమ్స్, బైజంటైన్స్ కమ్స్. తర్వాత ఇంకా 7th సెంచురీలో ఇస్లామిక్ ఇన్వేషన్స్ వచ్చినప్పుడు దెన్ ఎవ్రీథింగ్ డిజర్వ్ అంతా కన్వర్ట్ అయ్యారు. లేకపోతే ఇన్వేషన్స్ తెలుసు కదా, మామూలుగా దండయాత్రలో ఇస్ నార్మల్ దాట్ పీపుల్ గెట్ కన్వర్టెడ్. అప్పుడు అందరూ ద స్లోలీ ద ఎంటైర్ క్రిస్టియన్ కంట్రీ బికమ్స్, ఇస్ నాట్ ఎంటైర్ క్రిస్టియన్ కంట్రీ. ఆ రోజులో క్రైస్తవ చాలా గట్టి, చాలా ఇస్ ద స్ట్రాంగెస్ట్ చర్చ్. దెన్ స్లోలీ దే బికమ్ ముస్లిమ్స్, దే డిసపియర్. లాస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీ వీ కెన్ ఐడెంటిఫై ఇన్ 11th సెంచురీ ఇన్ ద సౌత్. 11th సెంచురీ వరకు ఎక్కడో కొంచెం ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చర్చెస్, బజలికాస్ ఆ రోజుల్లో ఉన్న 3rd సెంచురీ అగస్టిన్ వేర్ హీ ప్రీచ్ అండ్ బజలికాస్ అన్ని కాలగర్భంలో దే వెంట్ అండర్ గ్రౌండ్ భూమిలో కలిసిపోయా. కానీ ఈ ఫ్రెంచ్ కాలనీ వాళ్ళ థ్యాంక్స్ టు ఫ్రెంచ్ కాలనీ స్లోగా వాళ్ళ పిక్చర్స్ అన్ని దొరికాయి. సో వీ హ్యావ్ ఆల్ ద బ్యాప్టిజం ప్లేసెస్, బ్యాప్టిస్ట్రీ అవన్నీ దే ఆర్ వెల్ ప్రిజర్వ్డ్, అవన్నీ ఉన్నాయి. అది ప్రిజర్వ్ చేస్తారు, దట్స్ వెరీ గుడ్. 3rd century, 12th, 2nd century, and we have the churches. అంటే నిజం చెప్పాలంటే ఈ యొక్క ప్రదేశాల్లో విశ్వాసం చాలా గట్టిగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 24 గంటలు అల్లెలూయా చెప్పి నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆర్ యు ఫీల్ నీకు నువ్వు ఒక దైవ సేవ చేసావు, దైవ పరిచర్య చేసావు అని నీకు అనిపిస్తుంది, సంతోషం. కానీ ఇక్కడ ఈ ప్లేస్ లో అది ఉండదు. నీకు అటువంటి పరిచయాలు కానీ, నేను ఇక్కడ సౌత్ లో ఉంటున్నాను, నా క్రైస్తవ నా విచారణ ఏంటంటే, తర్వాత నీకు ఫోటో పంపిస్తాను, నా రూమే నాకు చర్చ్, నా రూమే నా బ్లెస్ సాక్రమెంట్ ఉంటుంది, మా హాల్లో పూజ చేసుకుంటాము. ఈ ఏరియా మొత్తానికి, ఈ యొక్క సౌత్ మొత్తానికి, సౌత్ వెస్ట్ లో ఇద్దరిద్దరు క్రైస్తవులు, నేను ఆయన. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఈ మీ మిషనరీస్ చేస్తే, లేకపోతే మీరు చేసే పెద్ద పెద్ద పరిచయం మాకు సాటిస్ఫాక్షన్ మాకు లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇంటీరియర్గా మేము చాలా గ్రోత్ అవుతాం. అంటే ఆధ్యాత్మికంగా
యు హ్యావ్ దట్ రిలేషన్ ద ఎసెన్షియాలిటీ మన వయసు మన విశ్వాసం లేదు ముఖ్యమో అది వి లీవ్ దట్ వి లీవ్ సిన్సియర్లీ అండ్ డీప్లీ నౌ ఫేత్ మా యొక్క ఆధ్యాత్మికతను చాలా గట్టిగా అవుతుంది ఇక్కడ అది లేకపోతే ఎంత కట్టినా సరే అనవసరం అంత ఒకరోజు కూలిపోతుంది మేబీ ఏదో ఒక రోజు ఫ్యూచర్ లో ఒక 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనుక బ్యాక్ హిస్టరీ గురించి అంటే 2021 గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అప్పట్లో ఫౌండర్ ఫాదర్స్ ఇద్దరు ఉన్నారు అని మేము చెప్పుకోవచ్చాము మేము కాదు అప్పటికి మేము కూడా పోతాం కదా ఫ్యూచర్ జనరేషన్స్ ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే నేను కొన్నిసార్లు మా ఫీమేల్ ఫాదర్స్ అంటే మా ఫీమేల్ ఫ్రెండ్స్ ఫాదర్స్ ఫ్రెండ్స్ కొంతమంది నన్ను పైనియర్ అంటారు లేకపోతే స్టార్ట్ చేసే ఫీమేల్స్ ఫినిషర్ మా సభ లేదు యూఆర్ పైనియర్ అంటారు ఐ సే నో నో ఐఎమ్ నాట్ పైనియర్ విఆర్ నాట్ ఫౌండర్స్ మేము ఎప్పుడు అంటాను లైక్ యు నో వి జస్ట్ పర్మిట్ ద ఎయిర్ టు పాస్ వి పర్మిట్ ఆత్మ రావడానికి మేము ఓపెన్ చేస్తాం కానీ విఆర్ నాట్ ఫౌండర్స్ అండ్ యూఆర్ నాట్ ద లాస్ట్ వన్స్ మన బైబిల్ కూడా చాలా చోట్ల ఉంటుంది యేసు ప్రభు హ్యాస్ గోన్ ప్రిసీడెడ్ దెమ్ మనకంటే ముందు యేసు ప్రభు ఇక్కడికి వస్తారు సో మా మిషనరీ వర్క్ లో మాకంటే ముందు వెళ్ళేది ఆత్మ ఆత్మ ఫౌండ్ చేస్తుంది సో వీఆర్ లైక్ దోస్ హూ పర్మిట్ ఎవరైతే పర్మిట్ చేస్తాం అంతేగాని ఫౌండర్స్ దిస్ అండ్ ఆల్ యు నో Okay. The day you ఒక రోజు రిఫ్లెక్ట్ నువ్వు ఫౌండేషన్ అనుకుంటావో యూ థింక్ ఆల్సో ఆఫ్ ద కొలాప్స్ ప్రస్తుతానికి మీరు అగ్రనిస్ట్ ఉన్నా కూడా ఒక 500 సంవత్సరాల తర్వాత ఇది చరిత్ర చరిత్రను అయితే మనం మార్చలేదు సో ఓకే ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఫాదర్ స్పిరిచువల్ పార్ట్ ఇప్పుడు మీరు దేశంగా దేశంలో ఉన్నారు సో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది దాన్ని మేము ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మేము మా మానసిక స్థితి ఏదన్నా చిన్నది లభించకపోతే మేము బాధపడిపోతాం లేదా మేము అనుకున్నది సాధించలేకపోతే బాధపడిపోతాం సో అలాంటప్పుడు ఒక మానసిక స్థిరత్వం అనేది ఏ విధంగా మీరు సంపాదించగలిగారు సో మాకు ఏ సజెషన్స్ ఇస్తారు డిఫరెన్స్ చేస్తాం ఏది ప్రయారిటీ ఏది ప్రయారిటీ కాదు ఇప్పుడు ఇక్కడ అన్ని ప్లేస్ అన్నిటికీ అతీతంగా వేరుగా దూరంగా ఉంటున్నాము అదొక వన్ సైకలాజికల్ మానసికంగా ఓకే వన్ స్టెబిలిటీ దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఐ కుడ్ నో ఐ షుడ్ నాట్ డూ యూ నీడ్ టు హ్యావ్ ప్రయారిటీస్ ఉండాలి అది ఒక గురువుకి కావచ్చు క్రైస్తవుడికి కావచ్చు లేకపోతే మా సామాన్య మనుషులకి కావచ్చు ఒక ప్రయారిటీస్ నీడ్ టు సెట్ our priorities you should know that they are the first ones ave manaku mundu appudunappudu gaani lapothe e gaalo sa gaalo kottu potanu avasaramda manaku priorities lapothe that psychologically manasikanga adhyatmika tarvata manasikanga they are important na priority idi ikkada untanu ikkada dooranga unnanu kaani daniki importance telusukovali so ee roju nenu ikkada untunnanu pani paatalu levu evaru christavulu levu కానీ దానికి ఒక వాల్యూ ఐ షుడ్ ఫైన్ ఇక్కడ ఉంటున్నాను అందరికి ఇది ఇల్లాజికల్ పని పాట లేకుండా అడారులో ఎవరు లేని చోటు ఉంటుంది దేనికి అని ఒక క్వశ్చన్ ఉంటుంది దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ కానీ దానికి ఒక వాల్యూ కూడా వి షుడ్ నో సో మనం ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి ఆ ప్రయారిటీస్ కి ఒక వాల్యూ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మీరు అందరినీ వదిలేసి వచ్చారు సో వదిలేసి వచ్చారు ఇన్ ద సెన్స్ ఓన్లీ తల్లిదండ్రులను వదిలి రావటం లేదు పర్టికులర్లీ టునీషియాలో ఏంటంటే ఇంకా మీకు దాదాపు కాంటాక్ట్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలతోనే దాదాపుగా ఉండవు సో మరి ఈ పరిస్థితుల్లో మీరు సామాన్య జనాన్ని కూడా దృష్టిలోకి తీసుకోండి కొంతమంది ఇప్పుడు భర్త చనిపోయినటువంటి భార్యలు కావచ్చు భార్య చనిపోయినటువంటి భర్తలు తల్లిదండ్రులు లేని పిల్లలు సో ఇలా చాలా మంది ఒంటరి అయిపోయిన వాళ్ళు ఉంటారు సో వివిధ రకాల పరిస్థితుల వల్ల సో ఈ ఒంటరితనం అనేటువంటి ఆ భావనని ఎలా చూడాలి దాన్ని ఏ విధంగా అధిగమించాలి ఎందుకంటే మీరు దాన్ని అధిగమించగలుగుతున్నారు కాబట్టి ఇది మీకు రైట్ క్వశ్చన్ అవుతుంది ఒంటరితనము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మాకు ముఖ్యంగా
ఇలాంటి మిషన్స్ ఉన్నప్పుడు మేము ఎక్కువ జీవించేది సాలిట్యూడ్, ఒంటరితనం, ఒంటరిగా జీవించడం. కొన్నిసార్లు మేము కలిసినా సరే ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ అంటే అది నా పర్సనల్ కన్విక్షన్, అది అది మే నాట్ బి రైట్, అది రైట్ కావచ్చు రైట్ కాకపోవచ్చు. కాకపోతే మన గత జీవితంలో ఆధ్యాత్మికంగా ఎంత పెరిగామో అది ఇప్పుడు చాలా నాకు సహాయం చేస్తుంది. ఒకప్పుడు నేను ఆధ్యాత్మికంగా పెరిగాను, ఒక స్టైల్ ఆఫ్ లైఫ్ జీవించాను కాబట్టి ఈ సమయంలో ఆ ఒంటరితత్వాన్ని నేను జయించడం కాదు జీవించడం. మనం ఎప్పుడు ఒక ఒంటరితత్వాన్ని కానీ ఒక ప్రాబ్లం జయించడానికి ట్రై చేస్తే ఎప్పుడు జయించాలి, జయించాలి, ఎంతసేపు జీవిస్తావు, ఎంతసేపు కష్టపడతాము, ఆ ఒంటరితత్వాన్ని కానీ ప్రాబ్లమ్ గా జీవించాలి అండ్ యూ హ్యావ్ టు అక్సెప్ట్. అంతేకాని ఎప్పుడు అధిగమించాలి, ఎంతసేపు అధిగమిస్తావు, 100 సంవత్సరాలు, పోనీ 100 క్యాలరీస్ బలం ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటావు, సైకలాజికల్, బట్ హౌ మచ్, నో నో నో, అక్సెప్ట్. కొన్నిసార్లు నాకు ఒంటరితం చాలా, వి సఫర్, నాకు ఇక్కడ చాలా జీవిస్తారు ఒంటరితం, ఇక్కడ నువ్వు చెప్పినట్టు నా కాంటాక్ట్స్ ఎవరు ఉండరు, వెరీ ఫ్యూ. కానీ ఎలా జీవిస్తామంటే ఆధ్యాత్మికంగా, బికాజ్ ఐఎమ్ ప్రీస్ట్, బికాజ్ ఐఎమ్ కన్విన్స్డ్, నాకు ఐఎమ్ కన్విన్స్డ్, దాన్ని దట్ ఈస్ లైక్ ఒక ఎనర్జీ లాంటిది, ఒక దానికి ఒక ఫోర్స్ ఉంటుంది, ప్రాబ్లంకి ఫోర్స్ ఉంటుంది, ఒంటరితనంలో ఫోర్స్ ఉంటుంది. సో వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ దాట్ టు ఫైండ్ యాక్టివిటీస్ అంటే ఈ ట్రై టు ఫైండ్ నీ యొక్క యాక్టివిటీస్ నువ్వు ట్రై చేయి ఏదో చేయడానికి. ఇంకోటి ఇతరులతో సంహౌ వీ నీడ్ టు ఇన్వాల్వ్, ఎవరైతే భార్యలు కానీ భర్త కానీ ఒంటరితనం జీవిస్తుంటే ఒక సోషల్ యాక్టివిటీ యూ హ్యావ్ టు క్రియేట్, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు సంబడీస్ యాక్టివిటీస్, దాన్ని చేయించడానికి కానీ వేయడం కానీ. బట్ వన్ థింగ్ ఇంపార్టెంట్ నా దృష్టిలో, వీ షుడ్ నాట్ ఆల్వేస్ ట్రై టు ఫైట్, ఎప్పుడు ఫైట్ చేయాలి, అధిగమించాలి, జయించాలి అనేది కొంచెం సైకలాజికల్గా పక్కన పెట్టేసి ఓకే ఉంది ఒప్పుకోవాలి, ఫస్ట్ అక్సెప్ట్ ఒప్పుకొని దాన్ని జయించడానికి ట్రై చేయాలి. థర్డ్లీ ద మోర్ వి లివ్ స్పిరిచువల్లీ, ఎంత ఎక్కువ ఎంత స్పిరిచువల్గా జీవిస్తామో అది మనకు చాలా అవసరం, చాలా ఉపయోగపడుతుంది అన్నమాట టు చేంజ్ దాట్. సో స్పిరిచువాలిటీ అంటే దాన్ని ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు? ప్రతిరోజు చర్చ్కి వెళ్ళి రావడం అనుకోవచ్చా? ఈ అంబ్రోషియన్ చర్చ్ లో కానీ మోనస్టిక్ లైఫ్ లో కానీ ఒక మఠవాసులు వాళ్ళల్లో ఎప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితం, అట్ ద సేమ్ టైం యూకరిస్టిక్ ఫాస్టింగ్. కొన్నిసార్లు దివ్య సప్రసాద్ తీసుకోకుండా ఉండాలి కొన్నిసార్లు, అది ఎందుకంటే మనం అలవాటు చేసుకోవాలి. 24 గంటలు ఆరాధన, 24 గంటలు పూజ, అదే స్పిరిచువల్ కూడా తప్పు. కొన్నిసార్లు అది కూడా లేకున్నప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవించడానికి ట్రై చేయాలంటే ఒక ఆచారాలు, రైట్స్, సాంఘ్యాలు దానికి మాత్రం మన ఆధ్యాత్మిక జీవితాన్ని లింక్ చేస్తే కొన్నిసార్లు తప్పు పడతాం. అట్ ద సేమ్ టైం అవన్నీ వద్దు, నేను నా జీవితం నాది, నా రూమ్ లో నేను చేసుకుంటే పూజ, అది కూడా తప్పు. రెండింటిని కలిపి ఒక బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే నాకు దేవునికి ఒక అనుబంధం ఉంది, అది లేనప్పుడు నువ్వు 100 సాంఘ్యాలు చేయి, 100 సాంఘ్యాలు చేయకుండా ఉండు, తప్పులో కాలేస్తుంది. సో రెండింటిలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. వాటిపై ముఖ్యంగా ఒక పర్సనల్ రిలేషన్ విత్ గాడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో బైబిల్లో మీకు బాగా నచ్చిన వాక్యం ఏది, ఎందుకు? బైబిల్లో నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే నా యొక్క ఆర్డినేషన్ సెంటెన్స్, నేను ఫాదర్ అయినప్పుడు వారిని తుది వరకు ప్రేమించాను, జాన్ గాస్పెల్ 13th chapter 13th chapter 1వ వచనం, వారిని తుది వరకు ప్రేమించాను. ఎందుకు ఇష్టము అంటే అది మన యొక్క క్రైస్తవ జీవితానికి పునాది. యేసు ప్రభు మనకి ఆయన చేసిన మొత్తం నేర్పించాలి, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ. ఎంతవరకు ప్రేమయ్యా అంటే తుది వరకు, అంటే చనిపోయిన వరకు.
ఇప్పుడు మన ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన మొత్తానికి ఒక మాట చెప్పాలి అంటే యేసుప్రభు దేవాదేవుడు నిదానంగా ఇశ్రాయేల్ ప్రజలు చేసిన జర్నీలో చివరి దాకా వచ్చేది యేసుప్రభు. అంటే ఆ యొక్క నిబంధనలు చట్టాలు కట్టడాలు అన్ని చివరికి ఒక మనిషిగా మారుతాయి. అది ఒక యేసుప్రభు దైవపుత్రుడు. ఆ దైవపుత్రుడు చేసే ఒకే ఒక్క చివరి కట్టడం అది ఎంత వరకు అంటే తుది వరకు. సో మన క్రైస్తవం జీవిస్తున్నామంటే ఒక రోజు కాదు, బ్యాప్టిజం కాదు, ఫాదర్ అయినంత వరకు కాదు, లేకపోతే నీ జర్నలిస్ట్ అయినంత వరకు కాదు, కానీ ఎంత వరకు తుది వరకు. సో జర్నలిస్ట్ ఎందుకు వచ్చాడు ప్రొఫెషన్ అన్ని ప్రొఫెషన్స్ అన్ని వస్తాయి కదా. సో మన ప్రేమ తుది వరకు. సో మీ ప్రేమే కాదు మీ ఓర్పు కూడా తుది వరకు, మీ విశ్వాసం కూడా తుది వరకు. ఆ తునీషియాలో అబ్బా తునీషియా తుది అన్ని బల్ల కలిసిపోతున్నాయి. ఫాదర్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం డయాసిస్ కి ఫాదర్ రాయరాల తండ్రి గారు మీ పీమే సభ నుంచి ఉన్నారు బిషప్ గా. సో మరి దీని మీద మీ స్పందన ఏంటి? గత కాలంలో అంటే హిస్టరీలో ప్రొపగాండా ఫీదే ఎక్కువ మిషన్స్ ప్లేస్ లో కాపరిలుగా బిషప్స్ ఎక్కువ పీన వాళ్ళని అపాయింట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మిషనరీ వర్క్ లో ఉంటూ ఒక లోకల్ చర్చ్ ని గైడ్ చేయడానికి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత లోకల్ చర్చ్ డెవలప్ అయినప్పుడు మా ఫీమేల్ ఫాదర్స్ కూడా కొంచెం దూరంగా చేశారు. అంటే ఎక్కువ బిషప్స్ కాకుండా ఎక్కువ మిషనరీ వర్క్ కి కాన్సన్ట్రేట్ చేద్దామని వాళ్ళు ఎక్కువ తగ్గింది. వి డోంట్ బికమ్ బిషప్స్ ఎక్కువ. కానీ మన అప్పుడప్పుడు మన వాటికన్ ది అపాయింట్ బిషప్స్ స్టిల్ సంథింగ్. మన రాయరాల విజయ రాయరాల గారు శ్రీకాకుళంకి కాపరి గాను మెద్రాసు అయ్యారు కదా, అది మాకు నాకు చాలా ఆనందం. ఎందుకంటే మన ఆంధ్ర తిరుసభలో లోకల్ చర్చ్ డెవలప్ అయింది మన సొంత ఫాదర్స్ సొంత మేపర్లు కాపర్లు ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒకటి ఇంపార్టెంట్ ఉండాలి. అది ఏంటంటే మిషనరీ ఆస్పెక్ట్. ఈ యొక్క మన చర్చ్ మనది అయిపోయింది కదా అని కాకుండా మన చర్చ్ కి ఒక మిషనరీ ఒక స్పిన్ ఒక 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 డైమెన్షన్ ఒక ఇంపార్టెన్స్ ఈ బిషప్ వల్ల వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చర్చెస్ వాళ్ళ యొక్క లోకల్ చర్చెస్ మాత్రమే చూస్తూ ప్రపంచ యూనివర్సల్ చర్చ్ని మర్చిపోతూ ఉంటారు కొన్నిసార్లు. ఇటువంటి మన ఈ మిషనరీ లాస్ట్ ఇయర్ మనం మిషనరీ ఎక్స్ట్రాడినరీ మన వాటికన్ మన చర్చ్ జీవించింది సంవత్సరం మొత్తం. అది చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఎంతసేపు మనం లోపల ఉంటామో అప్పుడు మన తిరుసభ పెరగదు. అది ఎప్పుడు దూర ప్రదేశాలకు వెళ్ళాలి. అది మన పోప్ ఫ్రాన్సిస్ గారు చాలా ఎక్కువ గట్టిగా చెప్తారు, పెరిఫరీస్ గో టు ద పెరిఫరీస్, దూర ప్రదేశాలకు వెళ్ళండి. ఈ రాయరాల బిషప్ వారు మన మిషనరీ యొక్క ఆస్పెక్ట్ డైమెన్షన్ కొంచెం వాళ్ళ కమ్యూనిస్ట్రీలో పెడతారని ఆశిస్తుంది. కొంచెం చూస్తారండి ఇప్పుడు విజయ రాయరాల గారి యొక్క అపోస్టల్ ఫొటోస్ చూస్తూ ఉంటాను ఫేస్బుక్ లో. వాళ్ళు చేసే చాలా చాలా ఆనందమైన విషయం నాకు. ఎందుకు ఊర్లోకి వెళ్తారు దూర ప్రదేశాలకి ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు అది చాలా. అది మాకు మిషనరీ స్టైల్ ఆఫ్ వర్క్ అది మాకు చాలా ఆనందం చూస్తుంది. ఓకే మన బిషప్స్ ఇప్పుడు దూర ప్రదేశాలకు వెళ్ళటం అది మాకు చాలా ఇలా చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్. ఈ విధంగా మన ఇంకా హోప్ దట్ దేర్ విల్ బి ఇంకా మిషనరీ వొకేషన్స్ దూర ప్రదేశాలకు వెళ్ళి దైవ సేవ చేయాలని అందరిలో యుక్తులు అంటే యుక్త వయసులో వాళ్ళ యొక్క ఆశ కలగాలని నేను ఆశిస్తున్నాను. దట్స్ మై డిజైర్. ఓకే గ్రేట్. మీరు అసలు అంటే నాకు బాగా ఆసక్తి ఎక్కడ ప్రారంభమైందంటే ఆ మిషన్ తునీషియాలో ఎలా సాగుతుంది అనేది వింటుంటే. ఓకే మన తరంలో కూడా
మిషనరీలు ఉన్నారు మన తరంలో కూడా, ఇంకా దేవుని తరపున నిలబడి మాదిరి చూపిస్తూ మార్చేవాళ్ళు. సో నిజంగా అది చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఈ రోజుల్లో మేము పుట్టేసరికి అన్ని మేత్రాసనాలు ఏర్పడిపోయాయి. సో మాకన్నీ ఎట్లా అంటే స్కూల్లో అన్ని అంత అన్నమంతా కలిపి తీసుకొచ్చి నోటి దగ్గర పెట్టారు, కానీ ఆ నోటి దగ్గర పెట్టక ముందు ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో అదంతా దాని వెనుక ఉంది, ఆ ముద్ద వెనుక అంత ఉంది అనేది నాకు ఇప్పుడైతే అర్థమైంది. సో మేబీ మేము అదృష్టవంతులం ఒక రకంగా చెప్పాలంటే, అది ముందు వచ్చినటువంటి మిషనరీ వాళ్ళు కావచ్చు, మా తల్లిదండ్రులు వాళ్ళు ధైర్యం చేసి ఇప్పుడు ఒక రెండు మూడు తరాల క్రిందట మరి మా తాత వాళ్ళు కూడా ధైర్యం చేయబట్టే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. వాళ్ళు ఒక లైఫ్ అండ్ డెత్ ఇష్యూ తీసుకున్నారు. సో నిజంగా మేము అదృష్టవంతులు. ప్రత్యేకించి మీరు ఇది చెప్పిన తర్వాత నేను పర్సనల్గా ఎంతో నేర్చుకున్నాను, ఎందుకంటే దీని వెనుక ఇంత కష్టం ఉంటుంది అనేది నాకు ఇప్పుడు అంటే ప్రాక్టికల్గా అర్థమైంది. ఓకే బుక్స్లో చదివాను ఎంత కష్టపడ్డారు అది వేరు, బట్ ఒక వ్యక్తి మన ఎదురుగా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వ్యక్తి మన తరంలోని వ్యక్తి ఇట్లా ఉన్నారు అంటే చాలా గొప్ప విషయం. ఇది అన్ని అడిగాను కానీ ఒకటి మర్చిపోయాను, మీ ఏజ్ అంత 35 అయితే ముస్లింని కాదు కానీ నేను అప్పుడే అడుగుదాం అనుకున్నా, బట్ అందుకులో సాధారణ అని చెప్పి కదిలించింది. సో మీరు ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే దీన్ని చూసే వాళ్ళు ఏ పరిస్థితుల్లో చూస్తుంటారో తెలియదు, బట్ మీలాంటి ఓర్పు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏదైనా కూడా ఈజీగా జయించగలుగుతారని నాకైతే అనిపించింది. మేబీ పర్సనల్గా నేను కూడా నేర్చుకున్నాను, నేను పర్సనల్గా ఓపెన్గా చెప్పలేకపోవచ్చు, బట్ సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్. సో మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అన్నింటికి మించి అంత దూరంలో ఉండి ధైర్యం చేసి ఇచ్చినందుకు, మేబీ అక్కడ ట్రాఫిక్స్ అవి ఉంటాయేమో నాకు తెలియదు, అందుకే తెలుగులో మాట్లాడమని చెప్పింది ఎక్కువ. అవును, అందుకే నేను క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని తెలుగులోనే, కాంట్రడిక్ట్ వర్డ్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా తెలుగులోనే తీసుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ధైర్యానికి, అలాగే మీరు చెప్పినటువంటి విషయాలకి, మాకు నేర్పించిన విషయాలకి థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు కూడా చాలా థ్యాంక్స్ రుజ, ఎందుకంటే నువ్వు ఒక గురువు కాదు, ఒక ఏమంట చర్చ్ లో ఒక ఆఫీస్ పర్టికులర్ గా దీనికని తీసుకున్నది కాదు, ఇట్ ఈస్ యువర్ పర్సనల్ మిషన్. నాకు రీసెంట్ వర్క్ నాకు తెలియదు, కానీ నిన్ను ఫేస్బుక్ లో ఎక్కువ చూసినప్పుడు నీ యొక్క సోషల్ నెట్వర్క్ లో ఒక ఇనిషియేటివ్ యాజ్ ఎ లే పర్సన్ చాలా ఇంపార్టెంట్. అది మన ఆంధ్ర చర్చ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఇంత ఏదో అల్లెలూయా అల్లెలూయా అని చెప్పడం కాదు, కాకపోతే విత్ సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ స్టడీతో క్రిటికల్ స్టడీతో అట్ ద సేమ్ టైం రీజన్ చేస్తూ అట్ ద సేమ్ టైం సోషల్ నెట్వర్క్ లో నువ్వు ఇలాగ డైలాగ్ చేయడం చాలా చాలా అది ఇంపార్టెంట్. అది అది అదొక సర్వీస్ మనకి, అది ఒక ప్రొఫెషన్ గా తీసుకోకపోవడం కాకుండా ఒక సర్వీస్ చేస్తున్నావు అది చాలా మంది యూత్ కి, ముఖ్యంగా ప్రశ్నలు ఎంతమంది డౌట్స్ కి నీ పుస్తకాలు నేను చదవలేదు కాదు, బట్ ఐ ఫాలో ఆల్ యువర్ యూట్యూబ్ ఈ ఫేస్బుక్ మెసేజెస్ ఫేస్బుక్ ఎడిషన్స్ ఉందో అది చాలా ఇన్స్పిరేషన్. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది యూత్ కి, అండ్ దోస్ హూ ఆర్ ట్రైయింగ్ టు ఫాలో క్రిస్టియన్ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. అది దట్స్ ఓకే, దట్స్ ద గుడ్ థింగ్ ఇన్ యూ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. చాలా కంటిన్యూ చేయాలి తప్పకుండా, ఇలాంటి వాళ్ళు కూడా ఐ హోప్ మెనీ కమ్ టు ఈ క్రిటికల్ స్టడీ క్రిటికల్ ఫాలో ఉండాలని నేను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. థ్యాంక్ యూ. బై బై.